ధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. దత్తమోక్షం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. దత్తాత్రేయుల వారి విశిష్టతను తెలియజేయడానికి, దత్తాత్రేయుల వారిని ఏ విధంగా ఆరాధిస్తే త్వరగా ప్రసన్నమవుతారో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లక్ష్మీతంత్ర నిపుణులు, ప్రముఖ దత్త ఉపాసకులు, తంత్రశాస్త్ర శిరోమణి, తంత్రశక్తి గురుజీ నందుల దత్తసాయి గారు. నమస్కారం గురుగారు. దైవ సమానులైన మాతాపితలకు నమస్కారం. శ్రీ గురుభ్యోం నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ దత్తాయ నమః. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. శ్రీ దత్తగురువే నమః. శ్రీ శ్రీపాదవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ సమర్థ సద్గురు షిరడీ సాయినాథాయ నమః. దత్తభక్తులకు, భగవద్బంధువులకు నమస్కారములు. మరి ప్రేక్షకులకు ముఖ్య గమనికను తెలియజేయడం జరుగుతుంది. గురువు గారు జనవరి 21, 22, 23 విజయవాడ గుంటూరులో అందుబాటులో ఉంటారు. మరి గురువు గారిని నేరుగా కలవాలనుకునే వారు శ్రీ అనగా దత్త ప్రచార సంస్థ వారి నెంబర్లకు సంప్రదించండి. గురువు గారు, మరి కాలర్స్ని తీసుకుందామండి. నమస్తే అండి. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మీ పేరండి? ఓకే అండి, మరి గురువు గారితో మాట్లాడండి. హలో. హలో, స్వామి జయగురుదత్త. స్వామి అమ్మా జయగురుదత్త, చెప్పండి తల్లి. స్వామి, మేము ఒకటి ప్లేస్ తీసుకున్నాము. అమ్మా ప్లేస్ ఫ్లాట్ స్థలం తీసుకున్నారు తల్లి, చెప్పండి తల్లి. అది అది పట్టా కాదని తెలిసి, గవర్నమెంట్ దాన్ని తెలిసి డబ్బులు కట్టినాక తెలిసింది స్వామి. అది ఫారం పోగు, రిజిస్ట్రేషన్ కాదని తెలిస్తే, డబ్బులు ఇచ్చినాక తెలిస్తే వాళ్ళు మళ్ళీ మాకు కొన్ని కొన్ని డబ్బులు ఇచ్చారు, ఇంకో కొన్ని ఇవ్వాలి. డబ్బులు వాళ్ళు ఇస్తలేదు. ఎంత కాలం జరిగి? 2 సంవత్సరాలు అవుతుంది స్వామి. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకేమ్మా. అయితే ఆ డబ్బులు మళ్ళీ మాకు ఇస్తారా ఇయ్యరా ఏంటి అలానేసి ఫోన్ చేసినాను. ఓకే, ఎవరి పేరు మీద కొన్నారమ్మా? ఇంకా కొనలే స్వామి, అది రిజిస్ట్రేషన్ కాదని తెలిసి. మొదట కొంత డబ్బు ఇచ్చారు కదా మీరు, ఫస్ట్ కొంత డబ్బు ఇచ్చారు కదా? మా ఆయన రమేష్ పేరు మీద అదే కొంత డబ్బు ఇచ్చారు. తర్వాత అది రిజిస్ట్రేషన్ భూమి కాదు అనేసరికి వద్దు అనుకున్నారు. మీరు ఇచ్చిన డబ్బులో కొంత డబ్బు ఇచ్చారు, ఇంకా కొంత డబ్బు ఇవ్వాలి. సరే, ఇది జరిగింది ఎవరి పేరు మీద? రమేష్ అనే వ్యక్తి పేరు మీద? మీ వారి పేరు రమేష్, వారి పేరు మీద జరిగింది ట్రాన్సాక్షన్ అంతా కూడా? ఓకే ఓకే. మీ అత్తగారి పేరు ఏంటి తల్లి? మల్లమ్మ. మల్లమ్మ, సంతోషం. సోదరు, ఎక్కడి నుంచి మీరు మాట్లాడేదమ్మా? మానకొండూరు స్వామి. మానకొండూరు ఎక్కడ తెలియదు? కరీంనగర్ దగ్గర. కరీంనగర్ దగ్గర. మీ పేరేంటి? శ్రీలత. సంతోషం తల్లి. నన్న, మీరు ఏం చెప్పినారంటే తల్లి, సమస్య మీ వారి పేరు రమేష్, వారి పేరు మీదగా ఒక స్థలం కొనాలని ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి మీరు కొంత అమౌంట్ వారికి ఇచ్చున్నారన్నమాట స్థలం కొందామని. తర్వాత తెలిసింది అది మీకు రిజిస్ట్రేషన్ అవ్వనటువంటి భూమి కాబట్టి ఆ భూమి కొనడం ద్వారా ఇబ్బంది ఏర్పడుతుందని మళ్ళీ దాన్ని విరమించుకున్నారు కొనొద్దు అని. మీరు ఇచ్చినటువంటి పైకంలో కొంత పైకం వారు తిరిగి మీకు ఇచ్చారు, ఇంకా కొంత ఇవ్వాలి. వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇది జరిగి 2 సంవత్సరాల నుంచి ఈ విషయం జరుగుతోంది అని చెప్పున్నారు తల్లి. మీరే కాదు నాన్న, చాలామంది విషయంలో కొద్దిమంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇదే తల్లి. ఒక స్థలాన్ని కొనేటప్పుడు ఎప్పుడైనా సరే, అది భూమి కానీ అంటే పొలానికి సంబంధించి కానీ, ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి కానీ, మరొకటి ఏదైనా సరే, స్థలము మనం కొంటున్నాము అంటే 2 రకాల పరీక్షలు మనం చేసుకోవాలి. ఒకటి, జాతకరీత్యా ఏ వ్యక్తి అయితే, ఏ వ్యక్తి పేరు మీద అయితే మనం స్థలం కొనాలని ప్రయత్నం చేస్తున్నామో, అది పొలం కానీ స్థలం కానీ ఇల్లు కానీ, భూమికి సంబంధించినటువంటి ఎటువంటి వ్యాపార వ్యవహారాలు ఏవైనా కూడా, భూమికి సంబంధించి ఇల్లు కొనాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు అమ్మాలన్నా సరే, భూమిని కొనాలన్నా, భూమిని అమ్మాలన్నా,
ఈ స్థలానికి సంబంధించి, పొలాలకు సంబంధించి, భూమికి సంబంధించి, ఓవరాల్గా ఏది చేస్తున్నా, ఏ వ్యక్తి పేరు మీద అయితే చేస్తున్నామో మొదట ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని మనం పరిశీలన చేసుకోవాలి తల్లి. జాతక రీత్యా ఆ వ్యక్తికి కుజుడు కానీ, అలానే శుక్రుడు కానీ, అలానే శని కానీ అనుకూలంగా ఉన్నారా లేరా చూసుకోవాలి. కుజుడు శని ముఖ్యంగా అనుకూలంగా ఉండాలి జాతక రీత్యా వారికి. ఈ కుజుడు శని కనుక అనుకూలంగా కనుక వారికి ఉంటే కనుక వారికి జాతక రీత్యా ఏ స్థలమైనా సరే వారికి కలిసి వస్తుంది ఒకటి. రెండవది కొనేటువంటి స్థల ప్రభావాన్ని చూడాలి మనం. చాలామంది చూడండి, మీలానే ఒక స్థలాన్ని కొని, లేదు ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని, లేదు ఒక ఇల్లు కొని, ఆ తర్వాత ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అందరూ ఉన్నారు. కొంతమంది అయితే ఇల్లు కొనుక్కొని ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి వెళ్ళి మరలా ఒకటి రెండు సంవత్సరాలకి ఆ ఇల్లు వదిలేసి మళ్ళీ అద్దె ఇంట్లోకి వెళ్ళినటువంటి వారు ఎందరో ఉన్నారు మనకి. ఏ మరి వీళ్ళు ఇల్లు కొనేటప్పుడు చూసుకుంటారు, అది వాస్తుగా బాగానే ఉంది అంటారు, మరి కొని వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఉండలేరు, ఎన్నో నష్టాలు వచ్చి ఆ ఇల్లు అమ్మేసుకొని మళ్ళీ బయటకు వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఇల్లు వదిలేసి రెంట్కి ఇచ్చేసి బయట మళ్ళీ వీళ్ళు వెళ్ళి రెంట్కు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆ ఇల్లు రెంట్కి ఇద్దామన్నా సరే ఇల్లు రెంట్కు కూడా పోకుండా అలా ఖాళీగా వదిలేసి బయటకు రెంట్కు ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు. అలానే స్థలం కొందాము కొనిన దగ్గర నుంచి, లేదు స్థలం కొందాము అని భయాన ఇస్తారు కొంత మొత్తంలో అడ్వాన్స్ రూపంలో కొంత, ఆ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాల ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటువంటి వారు ఉంటారు. ఇలానే కొంతమంది స్థలం అమ్మాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎంతసేపటికి అమ్మాలని, ఈ స్థలం కొన్న దగ్గర నుంచి కలిసి రాలేదు కాబట్టి ఈ స్థలాన్ని అమ్మాలని ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాడు ఎంత ప్రయత్నం చేసినా అమ్ముడుపోదు మనకి. ఇలా చాలా రకాలుగా ఉంటుంది. ఏంటంటే స్థల ప్రభావం చాలా విపరీతంగా ఉంటుంది. ఆ స్థల ప్రభావం మన ఎందు పడింది అంటే కనుక ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా రకాలుగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొదట ఆ స్థల పురాణం ఏంటి, ఆ స్థల ప్రభావం ఏంటి చూసుకోవాలి మనం. ఆ స్థలం ఎందు ఏమైనా దోషాలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. స్థల దోషము, స్థల శల్యాలు ఉంటాయి కొన్ని భూమికి సంబంధించి. సో ఆ భూదోషం, ఆ భూమికి సంబంధించి మనం కొనేటువంటి ప్రదేశంలో ఆ స్థలము వాస్తు ప్రకారంగా కరెక్ట్గా ఉన్నదా లేదా ఒకటి చూసుకోవాలి. ఆ స్థలము ఎందు, ఆ భూమి ఎందు, ఆ ప్రదేశం ఎందు ఏమైనా దోషాలు ఉన్నాయా లేవా అన్నది కూడా మరొకటి పరీక్ష చేసుకోవాలి. ఈ రెండు పరీక్షలు చేసిన తర్వాత, అంటే ఒకటి జాతక రీత్యా ఏ వ్యక్తి అయితే కొంటున్నాడో ఆ వ్యక్తి యొక్క జాతక రీత్యా, అలానే ఈ స్థల ప్రభావము, ఈ స్థల యొక్క దోషం ఏమీ లేకుండా ఉన్నాయడలా, అప్పుడు ఈ రెండు బాగున్నాయి అన్నప్పుడు మూడో ప్రయత్నంగా మనం చూసుకొని ఒక మంచి రోజున కనుక ఆ స్థల ప్రభావం కోసం కొనడానికి ప్రయత్నం చేస్తే కనుక అవి అనుకూలంగా మారుతాయి తల్లి. కాబట్టి చాలామంది విషయంలో జరిగే పెద్ద పొరపాటు ఇదే అన్నమాట. ఈ వాళ్ళకి జాతక రీత్యా చూసుకుంటారు, లేకపోతే వారికి కొంత యోగం బాగానే ఉంది అనుకుంటారు, కానీ ఆ స్థలం కొంటారు, ఆ కొన్న దగ్గర నుంచి ఎంతో నష్టపోతుంటారు. ఉదాహరణకి ఒక దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, వారు చాలా ఆర్థికంగా గొప్ప స్థితిమంతులు వారు, ప్లస్ వైద్య రంగంలో ఉన్నటువంటి వ్యక్తి వారు. వారు వారి భార్య ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా వైద్య రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యులు వారు. వారు ఉన్నటువంటి వైద్యశాల ఏదైతే ఉన్నదో హాస్పిటల్, ఇది కాకుండా మరొకటి ప్రదేశంలో స్థలం కొని అక్కడ కూడా మంచి వైద్యశాలను నిర్మించాలి అనేటువంటి సదుద్దేశంతో వారు దాదాపు ఒక 4-5 నెలల నుంచి ప్రయత్నం చేసి చేసి ఒక స్థలాన్ని వాళ్ళు తీసుకొని ఆ స్థలాన్ని కొన్నారు. వాళ్ళు ఈ స్థలం కొన్నారు, కొన్ని ఆ స్థలం రిజిస్ట్రేషన్ అయిపోయింది, అయిపోయి వీరు హాస్పిటల్కి వస్తున్నారు. వీరు మార్గ మధ్యలో వీరికి కొంత యాక్సిడెంట్ అయింది, అది చిన్న పరిణామం కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడలేదు, కానీ భగవంతుడు వారికి తెలియచేశారు జాగ్రత్త పడండి అని చెప్పేసి. తర్వాత వారు మరలా ఏం చేసి ఇద్దరు ముగ్గురు వారికి తెలియచేశారు ఆ స్థలం గురించి, కొంత అనుకూలంగా ఉండనటువంటి స్థలం అది, మీరు కొంత జాగ్రత్త పడండి అని చెప్పినా సరే వారు వినకుండా మరలా ప్రయత్నం చేసి ఆ స్థలం ఎందు నిర్మాణం చేయటం, ఒక హాస్పిటల్ నిర్మించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి హాస్పిటల్ ఏదైతే ఆల్రెడీ వీళ్ళు ఒక హాస్పిటల్ ఉంది, ఇందులో ఏదో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడి ఒకరిద్దరు పేషెంట్లు వాళ్ళు కొంచెం ఇబ్బంది కలిగి వారు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వీరి హాస్పిటల్ మీద కొన్ని గొడవలు జరిగి వీరు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా ఈ స్థలం కొన్న రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి వారం రోజుల్లోనే ఈ పేరు ప్రఖ్యాతలు అన్నీ కోల్పోయి వీరి హాస్పిటల్ ముందు టెంట్ వేసుకొని 10-15 రోజులు గొడవలు జరిగి ఇంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వెళ్ళారు వీరు. ఇక్కడ వీరికి జాతక రీత్యా ఎక్కడా కూడా ఇటువంటి, అంటే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి జాతకం ఎక్కడా వీరిద్దరికీ లేదు. అలా అని చెప్పి వీరికి వైద్య రంగంలో వీరి నిష్ణాతులు కాదా అంటే, వీళ్ళు 15-20 సంవత్సరాల అనుభవాన్ని గడించినటువంటి ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా మంచి నిష్ణాతులు. ఆ ఊరిలో వీరి హాస్పిటల్ చాలా మంచి పేరు మోసినటువంటి హాస్పిటల్ వీరు. కానీ
చివరికి ఒక్కసారిగా వారం రోజుల్లో వీరి ప్రఖ్యాతలు మొత్తం నేలకొరికి అన్ని రకాల మాధ్యమాల ద్వారా కూడా వీరి యొక్క కీర్తి ప్రతిష్టలు కోల్పోయారు. వీరు దీని మీద వీరు ఎన్నో ప్రదేశాలు తిరిగారు. వీరు ఇలా ఇంత విపరీతంగా ఇలా జరగడానికి కారణం ఏంటి, ఇన్ని లక్షల కోట్లలో అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి ఎక్కడెక్కడో ప్రయత్నం చేసి చివరి ఆఖరికి దత్తుని యొక్క అనుగ్రహంతో మన దగ్గరికి వచ్చారు. వీరు సరే వీరితో జాతకరీత్యా చూసాము, అన్ని రకాల ప్రశ్న వేసుకొని చూసిన తదనంతరము లేదు, ఎక్కడో ఏదో తీవ్రమైనటువంటి దోష ప్రభావం మీ ఎందుకు తగిలి ఉన్నది, ఆ దోష ప్రభావం చేత మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆ విధంగా వారితో కూర్చొని ఒక గంట సేపు చర్చించిన పెదప ఈ యొక్క విషయం బయటకు వచ్చింది. ఈ విధంగా స్థలం ఒకటి కొన్నాము మేము అని చెప్పేసి వెంటనే వారు ఉన్నటువంటి సుదూర ప్రాంతానికి వెళ్ళి ఆ ఏ స్థలం అయితే వీరు కొన్నారో ఆ స్థలాన్ని పరిశీలన చేస్తే కనుక, ఆ స్థల ప్రభావాన్ని చూస్తే కనుక, ఆ స్థలము విపరీతమైనటువంటి దోషాలతో కూడుకుని ఉన్నది, స్థల శల్యులు ఉన్నాయి, భూదోషంతో విపరీతంగా ఉన్నది. ఆ స్థలము ఎందు ఎవరైతే కనుక అడుగు పెడతారో, ఎవరైతే ఆ స్థలాన్ని కొనుగోలు చేస్తారో వారు విపరీతంగా ఆర్థికంగా పేరు ప్రఖ్యాతల పరంగా ఆరోగ్యపరంగా విపరీతంగా నష్టపోయేటువంటి విపరీతమైనటువంటి దోషంతో కూడుకున్నటువంటి స్థలమై ఉంది. సో వీరు జాతకాన్ని చూసుకున్నారు అంతవరకే, కానీ ఆ స్థలం ఏంటి అని, ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు ఏంటి, దాని మిగతా ఆ యొక్క పత్రాలన్నీ పరిశీలన చేశారు. కానీ చేయవలసిన చిన్న ఒకే ఒక పరిశీలన ఏదైతే స్థల దోషము, స్థల శైలులు, స్థల ప్రభావం ఎలా ఉన్నదో అది పరిశీలన కనుక చేసుకొని ఉండి ఉంటే కనుక వీరు ఈ రోజున వారికి అటువంటి దుస్థితి వచ్చేటువంటి పరిస్థితి రానే రాదు ఇటు పరిస్థితులు కూడా. కాబట్టి స్థల ప్రభావము అన్నటువంటిది ఇంత విపరీతంగా ఉంటుంది. ఇదే హైదరాబాద్ ప్రాంతంలో ఒకనొక ప్రదేశంలో స్థలం ఉన్నది, హైదరాబాద్లో ఖాళీ స్థలం ఉన్నది అనగానే పెద్ద మనుషులు వచ్చి కబ్జా చేసేటువంటి మంచి కాలం ఇది మనకి. ఇటువంటి కాలంలో కూడా ఎవరూ కబ్జా, ఎంత పెద్ద రాజకీయ నాయకులు వచ్చినా కబ్జా చేయనటువంటి ఒకే ఒక ప్రదేశం హైదరాబాద్లో ఉంది. ఈ రోజు కూడా ఎవరు దాన్ని కబ్జా చేయట్లేదు. దీనికంటే ఆ స్థలంలో అడుగు పెట్టారంటే వాడు ఎంత పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాడైనా నేలకు ఉరగాల్సిందే. అటువంటి స్థలాలు విపరీతంగా ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా కూడా అలానే కొన్ని ఇల్లులు చూసుకుంటే కనుక మనకి, కాబట్టి వీటి యొక్క ప్రభావం పడుతుంది నాన్న. కాబట్టి ఏదైనా ఒక స్థలం కొంటున్నాము అంటే మనం ఎంత తల్లి, సాక్షాత్తు లక్ష్మణుడే రామాయణంలో మనకి స్పష్టంగా చెప్తారు. ఈ స్థల పురాణం గురించి ఒక విషయం వస్తూ సీతారామచంద్రులు అలానే లక్ష్మణుడు నడుచుకుంటూ ముగ్గురు అడవి ప్రాంతంలో వెళుతుంటారు. వనవాస దీక్షలు వాళ్ళు ఉన్నప్పుడు అడవి ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఒక ప్రదేశంలో వెళ్ళేటప్పుడు అంతవరకు కూడా తన యొక్క శ్రీరామచంద్రమూర్తి అమ్మవారి సీతమ్మతల యొక్క ఆ వస్త్రాలు కానీ ఏవైతే వారు ఉంటాయి అవన్నీ లక్ష్మణుడు మోస్తూ ఉంటారు. ఆ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్ళగానే ఒక ప్రదేశానికి రాగానే లక్ష్మణుడు అంతవరకు మోస్తున్నటువంటి సీతారామచంద్రుల యొక్క వస్త్రాలు ఏవైతే వారి యొక్క ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ లక్ష్మణుడు మోస్తూ ఉంటాడో ఈయన మనసు మారిపోతుంది. అయ్యా నేనేమో, మీరేమో, మీరు భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నారు, నేను ఆ భార్యను వదిలేసి ఇక్కడికి రావాలి, మీ వస్త్రాభరణాలన్నీ కూడా నేనే మోస్తున్నాను, నాకు ఓపిక లేదు, మీ వస్త్రాభరణాలు మీరే మోయండి, నాది కూడా మీరే మోయండి అని చెప్పేసి లక్ష్మణుడు అంటాడు. అక్కడ అంత సీతమ్మ తల్లి ఆశ్చర్యపోతుంది, అదేంటి లక్ష్మణ ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆ యొక్క వస్త్రాభరణాలన్నీ కూడా ఈమె తీసుకుంటుంది సీతమ్మ తల్లి. ఆ ప్రదేశం దాటి కొంచెం ముందు అడుగు వేయగానే ఆ కొంచెం దాటి అలా వెళ్ళిపోగానే మళ్ళీ లక్ష్మణుడు చూసి, అయ్యో తల్లి మీరు మోస్తున్నారంటే వస్త్రాభరణాలన్నీ కూడా నేనున్నాను కదా కొడుకుని అని చెప్పేసి ఆ తల్లి పాదాలకు నమస్కరించి మరలా వస్త్రాభరణాలు తీసుకుంటాడు. ఇంత రామచంద్రమూర్తి నవ్వుతూ మరలా వెనక్కి తిరిగి వెళ్దాం, అక్కడ ఏదో మర్చిపోయిన వెళ్దామని వెనక్కి తీసుకెళ్తారు. మరలా ఆ ప్రదేశంలోకి వెళ్ళగానే లక్ష్మణుడు మళ్ళీ ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. అప్పుడు సీతమ్మ తల్లి అడుగుతుంది, ఏంటి ఇలా ఎందుకు జరుగుతుంది స్వామి, లక్ష్మణుడు ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే, అప్పుడు రామాయణంలో స్పష్టంగా చెప్తారు మనకి వాల్మీకి రామాయణంలో స్థల పురాణాల గురించి, అంటే స్థలం యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంది, ఆ స్థల ప్రభావం ఏ విధంగా ఉండటానికి కారణాలు ఏంటి, ఈ స్థలం ఏ విధంగా ఉండటానికి ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎటువంటి శాపాలు ఉంటాయి, భూదేవి ఏ విధంగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో శాపాలు పెడుతుంది, శాపం ఏంటి, దోషం ఏంటి అనేటువంటి కొన్ని కొన్ని వాటి గురించి వాల్మీకి రామాయణంలో స్పష్టంగా చెప్తారు. అక్కడ రాములు వారు చెప్తారు, ఈ స్థలము విపరీతమైనటువంటి దోషాలతో కూడుకొని ఉన్నది, ఒక స్త్రీ ఈ స్థలం ఎందు ఏడ్చినది, ఆ స్త్రీ ఈ స్థలం ఎందు తన యొక్క శరీరాన్ని త్యజించినటువంటిది, కాబట్టి ఈ స్థల దోషము విపరీతంగా ఉన్నది, స్థల దోషంలో ఎవరైతే ఈ స్థలం మీద నడుస్తారో వారికి ఆ దోష ప్రభావం పడి వారు మన మాట తీరు కానీ ఆలోచన విధానం కానీ ఆర్థికంగా అన్ని రకాల నష్టపోతుంటారని చెప్పేసి చెప్తారు. అందుకనే లక్ష్మణుడు ఇక్కడికి రాగానే ఆ ప్రభావం లక్ష్మణుడు ఎందు పడి ఆ లక్ష్మణుడు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు, లక్ష్మణుడిది కాదు తప్పు, స్థల ప్రభావం అని చెప్పేసి సీతమ్మ తల్లికి రాములు వారు తెలియజేస్తారు. ఇటువంటిది సాక్షాత్తు లక్ష్మణుడు లాంటి వాడే తట్టుకోలేకపోయారు. ఇక మనము మామూలు మానవులు మనము ఈ స్థల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అని చెప్పడానికి ఇది ఒక చిన్న కథ రూపంలో మనం చెప్పుకున్నాం. మనం ఇలా ఎన్నో ఉన్నాయి స్థల ప్రభావాలకి సంబంధించి,
కాబట్టి తల్లి మీరే కాదు నాన్న, ఎవరైనా సరే ఇలా స్థలం కొనాలి అనుకుంటున్నా, స్థలం అమ్మాలి అనుకుంటున్నా, ఇల్లు కొనాలి అనుకుంటున్నా, ఇల్లు అమ్మాలి అనుకుంటున్నా, దేనికి సంబంధించి అయినా సరే ఒకటి జాతకరీత్యా పరిశీలన చేయించుకోండి, రెండవది ఒకటి స్థల ప్రభావాన్ని చూడండి. నిష్ణాతులైన మహానుభావులు పండితులు ఎందరో ఉన్నారు, వారి దగ్గరికి ఆ స్థలంలోని కొంత మట్టిని తీసుకుని వెళ్ళండి. నాలుగు దిక్కులా ఉండేటువంటి మట్టి, మధ్య భాగంలో ఉండేటువంటి మట్టిని తీసుకుని వెళితే కనుక వారు పరిశీలన చేసి చెప్తారు, వారు చక్కగా అలా ప్రభావం లేకుండా చూసుకోండి. ఇక మీ విషయానికి వద్దన్నానా, మీ వారు కూడా జాతకరీతి యోగం లేదు తల్లి. రమేష్ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్థలం కొనాలనే ప్రయత్నం చేశారు, వారికి జాతక రీత్యా యోగము లేదు. యోగం లేనటువంటి సమయంలో వారు ప్రయత్నం చేశారు కాబట్టి వారు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అదే కనుక యోగ కాలం కనుక ఉండి స్థల ప్రభావం కనుక మంచిగా ఉన్నటువంటి ప్రదేశం అయి ఉంటే కనుక చక్కగా ఈ రోజున ఆయన ఇల్లు కట్టుకుని ఉండేవాళ్ళు మీరు, కానీ యోగ ప్రభావము లేదు ఆయనకి, స్థల యోగము అసలు ఆయనకి లేదు, ఇప్పుడు కొనేటువంటి జాతకమే ఆయనకి లేదు ప్రజెంటు. కాబట్టి వారు కొంచెం ఇబ్బంది ఎదుర్కొంటున్నారు నాన్న. మీరు పని చేయండి తల్లి, ఆల్రెడీ కొంత డబ్బు వచ్చింది, ఇంకా కొంత డబ్బు రావాలనుకుంటున్నారు. ఈ రోజు నుంచి 21 రోజులు ఉన్నాయన రోజు శివాలయానికి వెళ్ళండి. రోజు సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో ఉండేటువంటి రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చేయండి. చెట్టు మొదట్లో తీపి నీరు పోయండి, మెత్తని మట్టిని బొట్టు పెట్టుకోండి, ఆవునైతు దీపారాధన చేయండి. ఆవునైతు దీపారాధన చేసిన తదనంతరం స్వామివారికి నమస్కరించుకొని కొంత బెల్లం ముక్క నైవేద్యంగా పెడుతుంటున్నాను, రావి ఆకు మీద బెల్లం ముక్క నైవేద్యంగా పెడుతుండ్రు. ఇలా 21 రోజులు రోజు చేయనా, నీకు రావాల్సినటువంటి ఏదైతే పైకం ఉన్నదో, మిగతా డబ్బు ఏదైతే ఉందో అది శీఘ్రంగా వస్తుంది తల్లి, చేసుకోమని జరుగుతుంది. దత్తానుగ్రహ ప్రాప్తరస్తు. జై గురుదత్త. గురువు గారు, మరి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నేను శ్రీకాకుళం నుంచి అండి, గురుమూర్తి. గురుమూర్తి గారు, మరి గురువు గారితో మాట్లాడండి. హలో గురువు గారు, నమస్కారం అండి. అయ్యా జయ గురుదత్త. సార్, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నది. సార్ చెప్పండి అయ్యా. ఆ అబ్బాయి 22/2007 డేట్ ఆఫ్ బర్త్, ఉత్తరాపాద నక్షత్రం అండి. 22/2007 2007 అండి. ఉత్తరాపాద నక్షత్రం ఉందండి. అయితే ఆరోగ్య సమస్యలు అన్నీ ఉన్నాయండి, దానివల్ల అతనికి పిల్లవాడికి చదువు లేకుండా సమయం ఇబ్బంది పడుతున్నాడు. తర్వాత మాకు కూడా మానసికంగా కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ఆరోగ్య సమస్యలు అంటే? అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సార్, హెల్త్ సమస్యలు వస్తున్నాయి సార్ ఎప్పటికప్పుడు. అంటే కదా నాన్న, తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడా? తరచూ అనారోగ్యానికి గురవుతున్నాడు. అంటే అనారోగ్యం మీన్స్ తలనొప్ప, జ్వరమా, లేక ఇంకోటా ఏంటి, విపరీతంగానా మామూలుగానా ఏంటి అది? అంటే విపరీతంగానండి, మామూలు కావచ్చు. మామూలు తలనొప్పి, జ్వరం అవి జనరల్ కొంచెం అవి కావద్దండి, మామూలు విపరీతంగా అయినవి, కొంచెం డిఫిషియన్సీగా ఉంది. ఓకే ఓకే. కొంత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నాడు? బాధపడుతున్నాడు. ఓకే ఓకే. వైద్యుని సంప్రదించారయ్యా? సంప్రదిస్తూనే ఉందండి. రైట్, సంతోషం అయ్యా. వారి పేరేమన్నారు? శ్యామ్ కిషోర్ అండి. ఏంటి? శ్యామ్ కిషోర్ సార్. శ్యామ్ కిషోర్, ఓకే. వారి తల్లిగారి పేరేంటి? కళ్యాణి అండి. కళ్యాణి, రైట్ నాన్న. మీ పేరేంటి? గురుమూర్తి అండి. నాన్న ఒక పని చేయండి, వారికి జాతక రీత్యా అంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏం లేదు నాన్న, వారికి యోగకాలం బాగానే ఉంది, సంతోషంగా ఉంది, గురువు అనుగ్రహం కూడా వారు ఎందు ఉన్నది. కానీ మీరేమంటున్నారంటే వారు బాగా తరచుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ 10 సంవత్సరాలు చిన్నపిల్లవాడు అనుకుంటే వారు తీవ్రమైన ఆరోగ్యంతో బాధపడుతున్నారు కాబట్టి వారు చదువు ఎందు కూడా, చిన్నపిల్లవాడు చదువు ఎందుకు కూడా ధ్యాస పెట్టలేకపోతున్నాడు, అలానే మాకు కూడా బాగా మానసికంగా ఆందోళన చెందుతున్నామని చెప్పి మీరు చెప్పున్నారు నాన్న. ఇక్కడ యోగాన్ని చూసుకుంటే కనుక అంత తీవ్రంగా ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యంతో బాధపడేటువంటి స్థితి అయితే వారిది రాదు, జాతక రీతి అటువంటి జాతకం కాదు వారిది. కానీ వారు ఇబ్బంది పడుతున్నారు అన్నారు మీరు. ఓ పని చేయండి నాన్న, మీరు ఎట్లానో శ్రీకాకుళం ప్రాంతం అయింది ఉంటున్నాను అన్నారు కాబట్టి రేపటి ప్రాంతం ఎప్పుడైనా సరే, ఇప్పుడు రేపు 21/22/23 తారీఖులు అయితే విజయవాడలో అందుబాటులో ఉంటాను నేను, తర్వాత వైజాగ్ రావడం జరుగుతుందన్న. సో వైజాగ్ వచ్చినప్పుడు అప్పుడు ఒకసారి లేదు, లేదు రేపు 20/21/22/23 విజయవాడలో ఉంటాను. విజయవాడలో అయినా సరే ఒకసారి మన సంస్థ వారిని సంప్రదిస్తే కనుక వారు తెలియజేస్తారు, ఒకసారి విజయవాడ దగ్గరికి వచ్చి ఒకసారి కలువునాన, ఆ పిల్లవాడు ఫోటో తీసుకురా, అలానే పిల్లవాడి జాతకాన్ని ఒకసారి తీసుకురా ఒకసారి, ఎందుకంటే కొంత పరిశీలన చేద్దాం. జాతక రీత్యా అయితే ఇప్పుడు స్వామివారి దగ్గర ప్రశ్న వేసుకొని చూస్తే కనుక, కుర్మ చక్ర ప్రశ్న వేసుకొని చూస్తే కనుక ఎక్కడా కూడా అటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితి అయితే ఏం లేదు వారికి. కానీ మీరు మాత్రం బాగా ఆందోళన చెందు మానసికంగా ఆందోళన చెందుతున్నారు,
వారు కూడా బాగా చిన్నపిల్లవాడు కూడా శారీరకంగా బాధపడుతున్నారు అని ఉన్నారు వారు. కాబట్టి వారి విషయంలో కొంత జాతక పరిశీలన చేసి తదనంతరము శాశ్వత పరిష్కారం చెప్పడం శ్రేయస్కరం. కాబట్టి ఒక్కసారి మీరు వ్యక్తిగతంగా కలవండి. మీరు హైదరాబాద్ రాగలిగితే కనుక మరీ సంతోషం లేని పక్షంలో రేపు ఎట్లా విజయవాడ వస్తున్నాను నేను, 21-22 విజయవాడలో ఉంటాను నేను, ఒకసారి విజయవాడ వచ్చి కలువును అన్న వారి జాతకాన్ని తీసుకురా, ఒకసారి తప్పకుండా పరిశీలన చేద్దాం, చేసి ఆ తదనంతరం మీకు ఏం చెప్పాలో చెప్పడం జరుగుతుందన్న. జయ గురుదత్త గురుగారు, మరి మరొక కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి ఫోన్ చేస్తున్నా మేడం. మీ పేరండి? నరేందర్ మేడం. నరేందర్ గారు, గురుగారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. అయ్యా జయ గురుదత్త. జయ గురుదత్త సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 29/9/1985 సార్. సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్, కొన్ని రోజులు ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, కొన్ని రోజులు గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాను, కొందరేమో బిజినెస్ చేయమంటున్నారు, నాకు ఆర్థికంగా సెటిల్మెంట్ లేదు సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాయ్యా? ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను సార్ నేను. ఎంత కాలం నుంచి? నేను 4 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను సార్, అంటే అంతకుముందు ప్రైవేట్ జాబ్ చేశాను, ప్రైవేట్ జాబ్ వద్దు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యామని అది చేశాను, నోటిఫికేషన్ రాలేదు, ఆర్థికంగా చాలా వీక్ అయిపోయాను, ఇక మళ్ళీ బిజినెస్ చేయాలా ప్రైవేట్ జాబ్ చేయాలా ఏది అర్థం కావట్లేదు, లేకుంటే ఇలాగే గవర్నమెంట్ జాబ్ కంటిన్యూషన్ చేయాలా కూడా తెలియట్లేదు, అదే చాలా ఇబ్బందులు ఉన్నాను స్వామి. ఏం పేరు, ఏమి పేరు? నరేందర్. నరేందర్, ఏదైనా సరే జాతక రీత్యా నీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ప్రైవేట్ జాబు వ్యాపారము అన్నది ఉండదు నాన్న, జాతక రీత్యా యోగాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఏదైనా సంకల్పం అత్యంత ముఖ్యమైన మన చేతుల్లోనే ఉంటుంది నాన్న. 4 సంవత్సరాల నుంచి, ఒకటి కాదు రెండు, 4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నావు, 4 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నానని చెప్పే మాటల్లోనే నీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏంటో తెలిసిపోతుందా. నేను నెగిటివ్ ఏంటనేది, ఖాళీగా ఎప్పుడు ఉండవు, 4 సంవత్సరాలు ఉన్నావు అంటే 4 సంవత్సరాల కాలం భగవంతుడు నీకు ఇస్తే ఈ లోపల నువ్వు ఎన్ని రకాలుగా నిష్ణాతుడు కావచ్చు, నువ్వు అన్ని ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసుకుంటూ అందులో దానికి సంబంధించిన అన్ని కోచింగ్లు తీసుకుంటూ అలానే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ లేక వ్యాపారపరంగా వెళ్ళాలంటే ఏ వ్యాపారం కలిసి వస్తుందో తెలుసుకొని ఆ వ్యాపారంలో మెలకువలు నేర్చుకోవడానికి వ్యాపారంలో ఎవరి దగ్గరైనా సరే అనుభవాన్ని గడించి కనుక వెళ్తే కనుక ఇన్ని రకాలుగా అవకాశం ఉంటుంది నాన్న. కానీ ఇవన్నీ వదిలేసి 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, ఇప్పుడు ఏది నాకు ఛాన్స్, గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలా ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలా వ్యాపారానికి వెళ్ళాలని అడుగుతున్నావు అంటేనే అర్థమవుతుందానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాన్ఫిడెంట్గా లేవుదయ్యా, ముందు సంకల్పం అనేది లేదు నీకు, అన్నిటికీ మించి నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎవరిని నమ్మాలంటే మిమ్మల్ని మీరు నమ్మటం లేదు. భగవంతుని సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి జీవి ఎవరంటే ఒక మానవుడు మాత్రమే, భగవంతునికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాడు మానవుడు. అటువంటి గొప్ప స్థితిలో మనం అటువంటి గొప్ప జన్మ ఎత్తున్నాము, అంత గొప్ప స్థితిలో అంత గొప్ప జన్మ ఎత్తి నిన్ను నువ్వు నమ్మటం లేదు అంటే ఇంతకు మించి ఏది ఉండదు నాన్న. ఫస్ట్ నమ్మక భావంతో ఉండు నాన్న, నేను ఏదైనా సాధించగలుగుతాను అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నిజంగా దేనినైనా సాధించగలుగుతారు. మనం సాధించలేనిది ఏదీ ఉండదు నాన్న. నువ్వు అడుగుతున్న ఉద్యోగం కోసం అడుగుతున్నావు, ఉద్యోగం నా దృష్టిలో చాలా తుచ్చము. మనం సాధించేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు, దేనినైనా సాధించగలుగుతాం, అది ఉద్యోగమా మరొకటి మరొకటి కాదు, మనం సాధించలేనిది ఏదీ లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని మీరు నమ్మట్లేదు, భక్తిభావంతో లేదు, అన్నటువంటి సంకల్పం లేదు. నేను ఇది సాధించాలి అయ్యా, నేను ఈ విధంగా ఉన్నాను, నేను ఉద్యోగాన్ని పొందాలనుకుంటున్నాను, ఉద్యోగం పొందు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాను నేను, నాకు ఉద్యోగం పొందడానికి ఏదైనా మంచి పరిష్కార మార్గం చెప్పండి అని ఉంటే సంతోషం ఉండేది. లేదా నేను వ్యాపారపరంగా ప్రయత్నం చేస్తున్నాను అయ్యా, నేను ఈ 4 సంవత్సరాల కాలం నుంచి వ్యాపారపరంగా ఏ వ్యాపారంలో మెలకువలు తెచ్చుకుంటానని గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకున్నాను, పేపర్ వర్క్ అంతా చేశాను నేను, ఆల్రెడీ ఒక 3 సంవత్సరాలు పలానా వ్యక్తి దగ్గర నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నాను, లేదా పలానా వ్యాపార సంస్థలో నేను అతని దగ్గర పనిచేశాను నేను, సో గ్రౌండ్ వర్క్ అయిపోయింది నాకు, పేపర్ వర్క్ అయిపోయింది, ఈ విధంగా ఉంది, నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను అని చెప్పుకొని ఉంటే కనుక దానికి వ్యాపారపరంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి కొన్ని 100 పరిష్కార మార్గాలు చెప్పే అవకాశం ఉంటుంది. కానీ ఇవేవి లేకుండా 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, ఒకళ్ళేమో వ్యాపారం చేయమన్నారు, ఒకళ్ళేమో గవర్నమెంట్ జాబ్కి చేయమన్నారు, అది ప్రయత్నించాలి, ఏది ప్రయత్నించలేదు. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం మీరు ఏ విధంగానూ ప్రయత్నం చేయలేదు, వ్యాపారపరంగానూ ప్రయత్నాలు చేయలేదు, 4 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు నేను నీకు జాతకం చెప్పి పరిష్కారం చెప్పాలి. సోదర ఇవన్నీ కాదు, కానీ కరీంనగరే కాబట్టి హైదరాబాద్ వచ్చి ఒకసారి పర్సనల్గా కలువునా, లేదు నెక్స్ట్ మంత్ నేనే కరీంనగర్ వస్తున్నాను, అప్పుడు వ్యక్తిగతంగా కలుగునా, అప్పుడు ఒకసారి జాతక పరిశీలన చేద్దాము. అన్నిటికీ మించి ఫస్ట్ నీలో ఉండే నెగిటివ్ పోయింది అనుకున్నానా, ఖచ్చితంగా 100% నేను రాసిస్తానా, మంచి అభివృద్ధి పదంలోకి వెళ్ళే అవకాశం నీకు పుష్కలంగా ఉన్నది. కాకపోతే
నీలో ఉండే శక్తి నీకు తెలియక నువ్వు దాన్ని ఉపయోగించుకోవట్లేదు, దానికి ఇబ్బంది పడుతున్నావు. ఈ లోపల ఏం చేస్తావు నాన్న, బుధమని మాల ఉంటుంది, తాంత్రిక వస్తువు ఒకటి, చాలా అద్భుతమైనటువంటిది, మన సెల్ఫ్ కాన్ఫిడెంట్ లెవెల్ని పెంచుతుంది, జనాకర్షణని పెంచుతుంది, ధనాకర్షణని పెంచుతుంది, అన్నింటికి మించి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. మనకి ముఖ్యంగా కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి అండ్ నెక్స్ట్ పాజిటివ్ ఎనర్జీ కావాలి. ఈ రెండు ఉన్నాయనుకో ఏదైనా మనం సాధించగలుగుతాం, ఎక్కడైనా ఎలాగైనా మనం బతకగలుగుతాం గొప్పగా. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే నాన్న, బుధమనే మాల ఉంటుంది నాన్న, బుధమనే మాలను ధరించండి. దానికి మీ జాతక రీతి మీకు ఒక అమోఘమైన మంత్రాన్ని తెలియజేస్తారు మీకు. ఆ మంత్రం రోజు నిత్యమో చదువుకుంటూ ఉండండి. బుధమనే మాల వేసుకోండి, ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది అండ్ సెకండ్ వచ్చి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, జనాకర్షణ పెరుగుతుంది. ఈ మూడు కనుక ఉన్నాయంటే కనుక మీరు ఏ రంగంలోకి వెళ్ళినా సరే నిష్ణాతులు అవుతారు. కాబట్టి జాతకానికి జాతక రీత్యా కానీ ఇంకో రకం ఇంకో ఆలోచన చేయకండి. మీకు జాతకము చాలా బాగుంది, అన్నిటికీ మించి చక్కగా మీకు మంచి యోగం ఉన్నది, కానీ దాన్ని మీరు ఉపయోగించుకోవటం లేదు. కారణం మిమ్మల్ని మీరు నమ్మటం లేదు. నమ్మక భావంతో ఉండండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. బీ పాజిటివ్ అండ్ బీ స్ట్రాంగ్. చక్క ఉండాలని మంచి జరుగుతుంది. దత్త అనుగ్రహ ప్రాప్తరస్తు. జై గురుదత్త. గురువు గారు ఇంకొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు తేజస్విని. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ వనస్థలిపురం నుండి. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఓకే మేడం. గురువు గారు నమస్కారం సార్. అమ్మా జై గురుదత్త. సార్ నాకు ఒక సంవత్సరం చిన్నబాబు ఉన్నాడండి, అతనికి పుట్టుకతోనే నంజి వచ్చింది. అయితే మేము రోజు మందులు వాడుతూ ఉంటాం, కానీ తనకి ఒక రోజు బాగుంటే మళ్ళీ రెండు రోజులు ఇట్లా అవస్థలు పడుతూ ఉంటాడు సార్. అయితే తనకి అసలు తగ్గడం లేదు, వచ్చేసి ఇంట్లో అందరికి జ్వరాలు ఉంటున్నాయి, ఆరోగ్యం అసలు బాగుండడం లేదు సార్. ఇంట్లో అందరికీనేమో బాబుకే? మాకు కూడా బాగుండట్లేదు సార్, నాకు కూడా ఊరికే జ్వరం వస్తూ ఉంటది. వారం రోజులు బాగుంటే మళ్ళీ వారం రోజులు జ్వరం వస్తుంది, ఎందుకు అట్లా అవుతుందో తెలియదు. రైట్, మీ పేరు ఏమన్నారు తల్లి? నా పేరు తేజస్విని సార్. బాబు పేరు ఏం పెట్టారమ్మా? బాబుకు ఇంకా పేరు పెట్టారు, కన్నయ్య అని పిలుస్తున్నాం. సంతోషం సోదరి. ఒకటి చెప్పన్నారు నాన్న, మీరు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు, బాబు కూడా కొంత అనారోగ్య సమస్య ఉంది అన్నారు, వైద్యుని సంప్రదించున్నారు, వైద్యుని పర్యవేక్షణ మందులు వాడుతున్నారు. ఖచ్చితంగా నాన్న మీకే కాదు నాన్న, ప్రతి మన దత్తమోక్షం చూసేటువంటి మన కుటుంబ సభ్యులందరికీ చేసే ఒక చిన్న విన్నపం ఏంటే, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నను కూడా ఖచ్చితంగా వైద్యుని సంప్రదించండి. వైద్యుని యొక్క పర్యవేక్షణలో వారు సూచించినటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడుతూ ఉండండి. మనము తంత్రశాస్త్రరీత్యా కానీ మంత్రశాస్త్రరీత్యా కానీ యంత్రశాస్త్రరీత్యా కానీ మనం చెప్పుకునేటువంటి పరిష్కార మార్గాలు అన్నీ కూడా మీరు వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఇవి శీఘ్రంగా పనిచేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేగాని ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కార మార్గాల ద్వారానే అనారోగ్యం తొలగిపోతుంది అన్నటువంటి మాత్రం ఎక్కడ మేము చెప్పడం లేదు. మనం చెప్పుకునే పరిష్కార మార్గాల ద్వారా మీరు వాడేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఇవి శీఘ్రంగా పనిచేయడానికి ఈ యొక్క పరిష్కార మార్గాలు ఉపయోగపడతాయి. మీరు కాదు, మేము సైతం కూడా ఏదైనా అనారోగ్యం వస్తే కనుక పొరపాటున దత్తుని యొక్క దీంతో ఖచ్చితంగా మేము కూడా వైద్యుని పర్యవేక్షణలోనే స్వీకరిస్తాము. కాబట్టి అందరూ కూడా వైద్యుని యొక్క పర్యవేక్షణలోనే సూచించిన మేర వరకు ఔషధాలు వాడుతుండండి. మనం చెప్పుకునే పరిష్కార మార్గాలు వాటిని శీఘ్రంగా పని చేయించడానికి, ఒకవేళ జాతక రీత్యా ఏదైనా సరే దోషాలు ఉంటే ఆ దోషాలు పోగొట్టుకోవడానికి, మరొక రీత్యా ఏమైనా సరే దోషాలు కానీ పాప ఫలితం కర్మ ఫలితం ఉంటే కనుక ఈ యొక్క పాప కర్మ ఫలితాలని తొలగించుకోవడానికి, తద్వారా శీఘ్రంగా అనారోగ్యం తొలగిపోవడానికి ఈ యొక్క పరిష్కార మార్గాలు మనకు ఉపయోగపడుతుంటాయి నాన్న. రైట్ తల్లి, చిన్న బాబు సంవత్సరం బిడ్డ, తను తరచూ అనారోగ్యం గురవుతున్నారు, వారు మందులు వాడుతున్నారు, మీరు డాక్టర్స్ని సూచించినటువంటి మందులు ఏవైతున్నాయో సంతోషం వాడుతున్నాడు తల్లి. రోజు సాయంత్రం పూట ఏం చేస్తామంటే నాన్న, పచ్చి పాలు తీసుకో తల్లి. పాలు ఉంటాయి కొన్ని, పచ్చి పాలు తీసుకున్నాన ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఏవైనా పర్లేదు తల్లి. ఒక నల్లని మట్టి కుండ తీసుకో, చిన్న మట్టి పిడత అంటారు, ఈ నల్లని మట్టి పిడత నిండా పాలు పోసి ఆ పిల్లవాడు ఎవరైనా సరే, ఈ పిల్లవాడు కదా ఎవరైనా, చిన్న పిల్లలు తరచుగా కనుక అనారోగ్యానికి గురవుతున్నా, రాత్రిపూట నిద్రపోకుండా ఏడుస్తున్నా, సరిగ్గా తినకపోతున్నా, తిన్నది వారికి వామిటింగ్ అవుతున్నా సరే, తరచుగా ఇలా ఏదైనా అనారోగ్యానికి గురవుతున్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఎవరికైనా చేసుకోవచ్చు. ఈ నల్లని మట్టి కుండ నిండా పచ్చి పాలు పోసి ఆ పిల్లవాడు తల మీద నుంచి 3 సార్లు తిప్పేసి పైనుంచి కిందకి 11 సార్లు దిగదూర్చి ఆ పాలు ఏదైనా కుక్కకు తాపిస్తూ ఉండండి తల్లి. రోజు ఇది చేయనాన, ఎటువంటి బాలారిష్ట దోషాలున్నా సరే, జాతక రీత్యా ఎటువంటి దోషాలున్నా సరే, దానికి ఏవి మనం శాంతి పూజలు చేసుకోవటం అనేది ఉంటే చేసుకోవచ్చు సంతోషం, లేకపోయినా పర్లేదు, శాంతి పూజలు చేయించుకోకపోయినా పర్లేదు, తద్వారా ఇవి చేయటం ద్వారా ఖచ్చితంగా ఎటువంటి దోషాలున్నా సరే తొలగిపోతాయి. రోజు పచ్చి పాలు తీసుకో, ఒక చిన్న మట్టి కుండ తీసుకో, దాంట్లో పాలు పోయి, చిన్న మట్టి పిడత అంటారు తీసుకో, పాలు పోయి బాబు తల మీంచి 3 సార్లు తిప్పేసాయి, పైనుంచి కిందకి 11 సార్లు దిగదూర్చు ఆ పాలు కుక్కకు పోయినాన, ఇలా రోజూ చేస్తుండు.
ప్రతి శనివారం రోజు ప్రతి ఆదివారం రోజున కనుక ఏ తల్లి అయితే తన పిల్లవాడిని ఎత్తుకొని కానీ పిల్లవాడిని కూర్చోబెట్టి కానీ తన జడ ఏదైతే పొడవాటి జడ ఉండేది పూర్వకాలపు రోజుల్లో ఆడవాళ్ళకి పొడవాటి జడ ఉండేది, ఈ రోజు రేపు 99% ఎవరికి లేదు. దేనికంటే ఫ్యాషన్ కోసం మనమే కట్ చేసుకుంటాం కాబట్టి. ఈ అసలు ఒక పిల్లవానికి దృష్టి తగిలింది అంటే ఆ దృష్టి తొలగించుకోవడం కోసం చేసేటువంటి ఒక 100 రకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి అనుకుంటే కనుక ఈ 100 రకాల పరిష్కార మార్గాలలో అన్నిటికంటే ఉత్తమోత్తమైనది ఏది అంటే తల్లి కనుక తన జడతో కనుక పిల్లవాడు తల మీంచి 3 సార్లు తిప్పేసి వీపు మీద కనుక తన జడతో కొడితే కనుక ఆ పిల్లవాడికి ఉన్నటువంటి 86 రకాల దోషాలు తొలగిపోతాయని శాస్త్ర ప్రకారంగా ఉన్నది తల్లి. అది ఒక తల్లి జడకి మాత్రమే అంత శక్తి ఉంటుంది. ఏ పిల్లవాడైనా ఎంతటి పిల్లవాడైనా 30 సంవత్సరాలు వచ్చిన కొడుకైనా 60 సంవత్సరాలు వచ్చిన కొడుకైనా సరే పిల్ల తల్లికి ఎప్పుడూ కొడుకు పిల్లవాళ్ళు పిల్లలే చిన్న పిల్లలే ఎప్పుడైనా సరే వాళ్ళకి పెళ్ళి పిల్లలు పుట్టినా పిల్లవాడే తల్లికి ఎప్పుడు తన తల్లి కనుక తన పిల్లవాడిని కూర్చోబెట్టి అమ్మాయిని కానీ అబ్బాయిని కూర్చోబెట్టి తన జడతో 3 సార్లు తిప్పేసి వీపు మీద కనుక ఆ జడతో 3 సార్లు కొడితే కనుక ఆ పిల్లవాడుకున్నటువంటి ఎటువంటి ఏదైనా పక్షి బారుడు దోషాలు నేల బారుడు దోషాలు ఏదైనా దాటిన ప్రభావం కానీ జాతిగరీత్య దోషాలు బాలారిష్ట దోషాలు ఏదైనా చూపు ప్రభావం దృష్టి ప్రభావము ఇలాంటివి ఏమున్నా సరే కేవలం తల్లి జడతో ఇలా 3 సార్లు తిప్పి వీపు మీద కొట్టినంత మాత్రం చేతనే ఆ సకల దోషాలు కూడా తొలగిపోతాయి మనకి. కాబట్టి ఇది చాలా మంచిది నాన్న. అవకాశం ఉంటే కనుక మీకు కూడా ఇది చేయని తల్లి ప్రతి శనివారం ఆదివారం చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా కనీసం ఒక 21 రోజులు పచ్చిపాలతో దృష్టి తీసి కుక్కకు తాపిస్తూ ఉండండి. అన్నిటికి మించి మీరు చెప్పే విధానాన్ని బట్టి మీ యొక్క వాయిస్ డెలివరీని మీ డైలాగ్ డెలివరీ వాయిస్ ప్రొనౌన్సియేషన్ బట్టి మీ యొక్క శబ్ద తరంగాలను బట్టి అర్థమైంది ఏంటంటే మీరు బాగా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతున్నారు నాన్న. మీ ఇంట్లో ఎప్పుడు టెన్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి, బాగా డిప్రెషన్లోకి వెళ్తున్నారు, చికాకు కోపాలు పెరుగుతున్నాయి, ఆందోళన పెరుగుతుంది, బాగా డిప్రెషన్లో ఉన్నారు మీరు అందరూ కూడా ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు నిలవటం లేదు, విపరీతంగా ఖర్చు అవుతుంది మీ ఇంట్లో బాగా. మీ ఇంట్లో ఉన్నటువంటి కారణం బాగా నెగిటివ్ ఎనర్జీతో ఎక్కువ బాధపడుతున్నారు. 99% మనం అందరము కూడా నెగిటివ్ ఎనర్జీతోనే బాధపడుతుంటాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో కాలం అనేది ఉంటుంది నాన్న. మనం నిత్యమో చెప్పుకుంటాం మన దత్తమోక్షం కార్యక్రమంలో ఎప్పుడూ కూడా కాలం అని గురించి ఒక అద్భుతమైన తాంత్రిక వస్తువు. ఈ కాలం అని ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అని ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం. నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం తీసేసి శక్తి కాలం అనికి ఉంటుంది. చక్కగా ఆ కాలం అని ఇంట్లో పెట్టుకుంటున్నానా మీరు, తద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు తొందరగా నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తారు. ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తొందరగా చిన్నపిల్లల మీద ఎక్కువ పడుతుంది బాగా కూడా. కాబట్టి ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా కాలమని ఉండాలి, తద్వారా నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా ఉంటుంది. ఇంట్లో కాలమని పెట్టుకోండి, అలానే ఈ రెండు చేయండి తల్లి. అన్నిటికి మించి డాక్టర్స్ పర్యవేక్షణ వారు ఇచ్చిన మందులు వాడుతూ ఉండండి. ఇవన్నీ చేసుకున్నానా అతిశీఘ్రంగా 100కి 100% పిల్లవాడుకున్న అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయినా చేసుకుని మంచి జరుగుతుంది. దత్తానుగ్రహ ప్రాప్తరస్తు. జయ గురుదత్త. గురువు గారు మరి నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? గుంటూరు నుంచి అండి. నాగమణి. నాగమణి గారు, గురువు గారితో మాట్లాడండి. జయ గురుదత్త స్వామి. అమ్మా జయ గురుదత్త. గుంటూరు నుంచి చేస్తున్నానండి. ఈ మధ్యన ఆటో కొన్నామండి, ఏటి బిజినెస్ అవ్వట్లేదండి. అమ్మా ఆటో తీసుకున్నామండి, బిజినెస్ రావట్లేదండి. అందు గురించి మొన్న అనగాదత్త వ్రతం చేశామండి గుంటూరులోని. ఆ చేసిన కొద్ది రోజుల్లో మా మామగారు చనిపోయారు. ఆ పూజలు ఏటి చేయకూడదు కదా, అందు గురించే మేము కనుక్కుందామని. ఓకే ఓకే అమ్మా. మీరు ఆటో ఒకటి వాహనం కొన్నారు, ఆ ఆటో కొన్నదానికి మీకు ఇంకా ఏ బిజినెస్ కావటం లేదు అని ఒకటి. రెండోది అనగాష్టమి వ్రతాన్ని జరిపించుకొని ఉన్నారు, తదనంతరం ఇంట్లో కొంత ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు ఎటువంటి పూజలు చేయలేకపోతున్నారు. రైట్ అండి. అగరబత్తి వెలిగించుకోవచ్చు తల్లి ఏదైనా సరే. కాబట్టి మీరు ఒకవేళ 3 నెలల కాలం దాటుంటే కనుక అగరబత్తి వెలిగించుకుంటూ ఉండండి. సంతోషం తల్లి. మీరు ఏదైతే ఆటో కొని ఉన్నారో ఈ ఆటోకి వ్యాపారం రావటం లేదు అని ఉన్నారు తల్లి. ఒక 11 రోజులు రోజు కూడా నిమ్మకాయలు, ఆటోకి ఎన్ని టైర్లు అయితే 3 టైర్లు ఉంటే కనుక 3 నిమ్మకాయలు తీసుకొని ఉదయాన్నే నిమ్మకాయలు పెట్టి నిమ్మకాయని తొక్కించి ఆటోని తీయండి తల్లి. ప్రతిరోజు కూడా ఆటో బయటకు తీసుకొని వాహనం ఇనప వాహనం బయటకు తీసుకొని వెళ్ళేటప్పుడు ఇనప వాహనం కింద ఆ యొక్క వాహనం కింద 3 నిమ్మకాయలు పెట్టి అంటే తలా ఒక టైర్ ఎన్ని టైర్లు అయితే ఉంటాయి అన్ని టైర్లు ఆ టైర్ కింద నిమ్మకాయ పెట్టి దాన్ని తొక్కించి బయటకు తీసుకెళ్ళండి. రెండోది మన సంస్థవాన్ని సంప్రదిస్తే మీకు జోగులాంబ రక్ష అని ఒకటి ఇస్తారు తల్లి. ఈ జోగులాంబ రక్షని ఫస్ట్ కట్టేసండి అన్న వాహనానికి కట్టండి.
ఎటువంటి ఇనుప వాహనము రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. రెండోది, ఎన్నో రకాల ప్రదేశాలు దాటుతూ ఉంటాము, దాని యొక్క ప్రభావం వాహనం మీద పడుతుంది, తద్వారా యజమాని ఏందో ఆ ప్రభావం పడుతుంది, కాబట్టి ఆర్థికంగా వ్యాపారపరంగా కలిసి రాకుండా చాలామందికి ఉంటుంది. కాబట్టి వాహనము చాలా ముఖ్యమైనటువంటిది నాన్న. కాబట్టి ఎవరైనా వాహనం ఉందంటే ఆ వాహనానికి జోగులాంబ రక్ష కట్టుకోవాలి. మనము సైతం కూడా మా యొక్క వాహనాలకు జోగులాంబ రక్షలు కట్టి పెట్టుకుంటాం మేము కూడా ఖచ్చితంగా. అంటే 10 చోట్ల తిరుగుతుంటాం, ఏ ప్రదేశం పడితే ఆ ప్రదేశం, ఏది పడితే దాడుతుంటాం, తెలియదు వాహనం మీద వెళ్తున్నప్పుడు మనకి. కాబట్టి ఇంతకుముందే మనం చెప్పుకున్న స్థల దోషాలు, స్థల ప్రభావాలు ఎలా ఉంటాయని చెప్పి, మనకు రోడ్ల మీద కొన్ని కొన్ని ప్రదేశాలలో మనకి డేంజర్ బోర్డులు పెడుతుంటారు, ఇక్కడ తరచుగా యాక్సిడెంట్ జరిగే ప్రదేశము, జాగ్రత్త వహించండి అని చెప్పేసి. కొన్ని కొన్ని ప్రదేశాలు స్పీడ్ బ్రేకర్లు పెడుతుంటారు, ఇక్కడ స్లోకి వెళ్ళినైనా జాగ్రత్త, ఇక్కడ ఎక్కువ కింద పడుతుంటారని చెప్పేసి. ఆ స్థల ప్రభావం అది చాలా విపరీతంగా ఉంటుందన్నమాట అది. కాబట్టి అటువంటి ప్రదేశాల వాహనాలు తిరుగుతుంటాయి, కాబట్టి ఆ యొక్క ప్రభావం వాహనం ఎందు, వాహన ప్రభావం మన ఎందు పడుతూ ఉంటుంది కామన్ తల్లి ఇది. కాబట్టి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నాన్న. చక్కగా ఒక 11 రోజుల రోజు నిమ్మకాయని తొక్కించి తీసుకెళ్ళండి. అలానే జోగులాంబ రక్ష అని ఒకటి ఉంటుంది తల్లి, ఆ యొక్క జోగులాంబ రక్షని వాహనానికి ముందు భాగంలో కట్టేసేయండి నాన్న, ఖచ్చితంగా కలిసి వస్తుంది. అందులో పెద్ద ఆందోళన చెందకం తల్లి. ఈ నిత్యకాలం అంతా కూడా రోజు సాయంత్రం కూడా దీపారాధన చేసుకునే అవకాశం మీకు లేదు, కాబట్టి చక్క అగరబత్తులు వెలిగించుకోవచ్చు నాన్న. దైవనామస్మరణ మనసు ఎలా చేసుకోవచ్చు తల్లి. దైవ కార్యాలు చేయకూడదు, కానీ దైవనామస్మరణ చేయకూడదని ఎక్కడ లేదు తల్లి. కాబట్టి దైవ కార్యం మీరు చేయలేకపోతున్నారు సంతోషం, కానీ నిత్యము భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే దత్తాత్రేయుల వారు మన మనసు అనే మందిరంలో నిక్షిప్తమై ఉంటారు నాన్న. మన మనసు అనే మందిరంలో ఉన్న దత్తుని యొక్క పాదాలకు నమస్కరించుకొని ఆ మనసులో అనే మందిరంలో ఉన్న దత్తుని దగ్గర దీపారాధన చేసుకోండి. అంటే మీరు కళ్ళు మూసుకుంటే కనుక నిజంగా స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని అక్కడ కూర్చుని నువ్వు పూజ చేస్తున్నావు అనేటువంటి భావన నీకు కనబడాలి స్పష్టంగా. అది మానసిక పూజ కావాలి తల్లి. అటువంటి మానసిక పూజ చేసుకోండి, అగరబత్తీలు వెలిగించుకోవచ్చు చక్కగా. నిత్యము కూడా దత్తనామస్మరణ చేసుకుంటూ ఉండండి. దైవనామస్మరణ చేయడానికి ఎటువంటి అభ్యంతరము లేదు నాన్న. దైవ కార్యం చేయకూడదు, కానీ దైవనామస్మరణ చేసుకోవచ్చు. కాబట్టి చక్కగా నిత్యము కూడా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 వధూత చింతన దిగంబర అంటే దత్తనామస్మరణ చేసుకుంటూ ఉండు తల్లి. ఖచ్చితంగా 100కి 100% ఆ యొక్క ఆటోకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది తల్లి. ఆర్థికంగా మీరు ఎదుగుతారు. దత్తుని పాదాలు పట్టుకున్నారు అనగా అష్టమి వ్రతాన్ని జరిపించుకున్నారు అనగా మాత యొక్క పాదాలు పట్టుకున్నామా అనగా దత్తుని పాదాలు పట్టుకున్నామా మనకి సమస్య అనేది జీవితంలో రానే రాదు తల్లి. అటువంటి దత్తుని పాదాలు పట్టుకున్నారు చాలు, నిత్యము దత్తనామస్మరణ చేసుకుంటూ ఉండు. జోగులాంబ రక్ష కట్టుకో. ఈ నిమ్మకాయ తొక్కించి తీరిన వాహనాన్ని 11 రోజులు 100% కలిసి వస్తుంది తల్లి. చేసుకోమని జరుగుతున్నానా. దత్త అనుగ్రహ ప్రాప్తిరస్తు. జయ గురుదత్త. ప్రేక్షకులకు మరి మరొకసారి ముఖ్య గమనిక. గురువు గారు ఈ నెల 21, 22, 23వ తేదీల్లో విజయవాడ గుంటూరులో పర్యటనలో ఉంటారు. మరి గురువు గారిని నేరుగా కలవాలనుకునే వారు శ్రీ అనగాదత్త ప్రచార సంస్థ వారి నెంబర్స్కు సంప్రదించండి. గురువు గారు మరి మీ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తారా? ఈ నెల రేపు 21, 22, 23 మన సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో, అనగాదత్త ప్రచార సంస్థ వారి ఆధ్వర్యంలో విజయవాడ గుంటూరు పర్యటన ఉంది. విజయవాడలో అందుబాటులో ఉండడం జరుగుతుంది మనం. కాబట్టి ఎవరైనా సరే అంటే అక్కడ వచ్చి కలవాలి అనుకునేటువంటి వారు మన సంస్థ వారిని సంప్రదించి వారి దగ్గర పేర్లు కనుక నమోదు చేసుకుంటే, అంటే ఎందుకంటే మనం రోజు మొత్తం మీద ఎంతమందో ఎంతమందిని కలిసే అవకాశం అయితే ఎటువంటి పరిస్థితులు ఉండదు, అది కొద్ది మంది మాత్రమే మనం కలవగలుగుతుంది. ఏంటంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తితో కలిసి మాట్లాడడానికి ఎక్కువ సమయం తీసుకుంటాము, కాబట్టి రోజు మొత్తం మీద ఎక్కువ మందిని కలిసే అవకాశం తక్కువ. అందులోనూ ఆ విజయవాడ కానీ గుంటూరు కానీ రావడానికి ముఖ్య కార్యక్రమాలు ఏంటంటే అనగాదత్త ప్రచార సంస్థ వారి యొక్క ఆధ్వర్యంలో అక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వ్యక్తిగతమైనటువంటి పూజా కార్యక్రమాలు కానీ హోమ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క హోమ కార్యక్రమాలకి, దత్త పూజా కార్యక్రమాలకి రావడం జరుగుతుంది. దత్తుని ఆజ్ఞ అది మనకి. కాబట్టి దత్త ఆజ్ఞతో అక్కడ పూజా కార్యక్రమాలకు వెళుతున్నాం. కాబట్టి ఎలానో కార్యక్రమం కోసం వచ్చున్నాం కాబట్టి మన భక్తులను కలవటం కోసమని, దత్త భక్తులని మన భగవద్ బంధువులను కలవటం కోసమని ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ ఏ ప్రదేశం అందు వెళ్ళినా సరే ఆ ప్రదేశం ఎందు ఏదైనా కార్యక్రమం ఉంటేనే వెళ్ళడం జరుగుతుంది మన వ్యక్తిగతంగా. కాబట్టి రేపు విజయవాడలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎవరైనా సరే విజయవాడలో కలవాలనుకునేటువంటి మన దత్త భక్తులు ఎవరైనా ఉంటే కనుక మన సంస్థ వారిని సంప్రదించి ముందుగా మీ పేర్లు నమోదు చేసుకుంటే కనుక వారు మరలా మీకు ఒక 2 రోజుల తర్వాత మీకు ఫోన్ చేస్తారు. వ్యక్తిగతంగా మీకు ఫోన్ చేసి ఎక్కడ ఉండేది తెలియజేస్తారు మీకు. అంటే ఎక్కడ పడితే అక్కడ ఉండం మనము, ఎక్కడ ఉండేది మీకు తెలియజేస్తారు. అప్పుడు ఆ ప్రదేశాన్ని మీకు రావడం జరుగుతుంది. కాబట్టి మనం విజయవాడలో ఎక్కడ అందుబాటులో ఉంటామో, ఏ టైంలో ఉంటామో, ఆ తర్వాత ఎప్పుడు అంటే ఒక గంట ముందు ఫోన్ చేసి రావటం అనేది కష్టమవుతుంది. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే తెలియజేస్తారనమాట విజయవాడలో ఏ ప్రదేశంలో అందుబాటులో ఉంటారో అన్నది. అక్కడ వ్యక్తిగతంగా కలవడానికి అవకాశం ఉంటుంది. ఉదయం పూట సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటే కుదరదు కాబట్టి మార్నింగ్ పూట షెడ్యూల్ ఉంటుంది అదంతా కూడా. కాబట్టి మన సంస్థ వారిని సంప్రదించండి, వారు మీ పేరు నమోదు చేసుకోండి. వారు 2 రోజుల్లో మీకు ఆ యొక్క అన్ని ఏర్పాట్లు కూడా మీకు చేయడం జరుగుతుంది. జయ గురుదత్త. గురువు గారు మరి
మీరు ప్రతిసారి కూడా ఎంతో మంది కాలర్స్కి చెప్తూ ఉంటారు గురుచరిత్ర పారాయణం చేయడం ద్వారా మీకు మంచి ఫలితం కలుగుతుంది అని, మరి దీని గురించి తెలియజేస్తారండి? మనం నిత్యం చెప్పుకుంటుంటాం, మనం దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఇక జీవితంలో మరలా మనం అంటే ఎంతో ఇది కలియుగం, ఇది కలి ప్రభావం అనేందుకు తీవ్రంగా పడేటువంటి సమయం ఇది. ఈ కలి ప్రభావ రీత్యా మన ఎన్నో రకాల సమస్యల్ని, అందులోనూ మన జాతిక రీత్యా కొన్ని రకాల దోషాలతో మనం గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ మనం తెలిసి తెలియకుండా చేసుకున్నటువంటి పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ నిత్యము కూడా ఎన్నో రకాల సమస్యలతో మనం సతమతమవుతూనే ఉంటాము. ఒక సమస్య తీరింది అనగానే సంతోషము అని అనుకున్నంత మాత్రమే చేత మరొక సమస్య రెడీగా ఉంటుంది. ఇలా నిత్యము కూడా ఎవరైతే ఈ యొక్క సమస్య అనేటువంటి సుడిగుండంలో ఇరుక్కుపోయి మనం నిత్యము దీంతోనే పోరాడుతున్నామో చివర ఆఖరికి ఈ కట్ట రాలిపోయే వరకు ఇట్లానే పోరాడుతున్నాం మనం. కాబట్టి ఈ యొక్క సమస్యల సుడిగుండం నుంచి బయటపడుతూ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ శరీరం ఎందుకు భగవంతుడు మనకి ఇచ్చాడు, ఎందుకు ఈ భూమి మీద మనం వచ్చాము, ఈ భూమి ఎందుకు మనం ఎందుకు కాలు మోపాము అనేటువంటి కార్యం తెలుసుకొని తద్వారా భగవంతుడు సేవ చేసుకుంటూ దత్తుని పాదాలు పట్టుకొని దత్తుల్లో ఐక్యం అవ్వడం కోసం ఏం చేయాలి. అందుకనే దత్త మోక్షం అంటే దత్తుడు మోక్షాన్ని మోక్ష ప్రధాత ఎవరు? దత్తాత్రేయులు వారు. దత్త నామాన్ని తలుచుకున్నంత మాత్రం చేతనే మోక్ష మార్గం దొరుకుతుంది మనకి. దత్త నామానికి ఉండేటువంటి శక్తి ఏంటంటే దత్త అన్నత మాత్రం చేతనే మోక్ష మార్గం దొరుకుతుంది మనకి. అది అంత గొప్ప శక్తి కలిగినటువంటి నామము దత్తనామము. ఇటువంటి దత్తనామాన్ని ఎలా పట్టుకోవాలి, దత్తాత్రేయుల వారి యొక్క పాదాలు ఎలా పట్టుకోవాలి, నిత్యము దైవనామస్మరణ దత్తనామస్మరణ ఎలా చేస్తూ ఉండాలి, చాలా కష్టమైనటువంటిది. నిత్యము కూడా దత్తనామస్మరణ చేసుకుంటూ అదే దత్తనామంలోనే మునుగుతూ నిత్యము దత్తనామామృతాన్ని తాగుతూ ఉండటము చాలా కష్టము. కానీ ఆ యొక్క అలా ఎలా చేయాలి, ఏ విధంగా దత్తుని పాదాలు పట్టుకోవాలి, దత్తనామస్మరణ ఎలా చేస్తుండాలి, నిత్యము దత్తనామామృతం ఎలా తాగుతుండాలి, ప్రతి జీవేందు దత్తుని ఎలా చూడాలి, మనం ఏది ఇచ్చినా సంతోషంగా స్వీకరించే తత్వం ఎలా అలవరుచుకోవాలి, మనము నిత్యము దత్తార్పణం అనేటువంటి శక్తిని ఏ విధంగా మనం పొందాలి, అది కష్టంగానే సుఖంగానే సంతోషంగానే బాధగానే ఏదైనా సరే దత్తునికి అర్పించేటువంటి శక్తి మనకు ఎలా పొందాలి, భగవంతుడు మన మనసు అనేటువంటి మందిరంలో ఉన్న దత్తుని పాదాలు ఏ విధంగా పట్టుకోవాలి, మనం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన ప్రతి జీవేందు దత్తుని ఎలా చూడాలని ఇవన్నీ తెలియజేసేది గురుచరిత్ర పారాయణ. మనకి మొదట గురుచరిత్ర పారాయణ చేయగలిగామా మనము, అది ఒకసారి అర్థం కాదు. రెండుసార్లు చేసాం, మూడుసార్లు చేసాం, నాలుగుసార్లు చేసాం, ఇంకా జీవితంలో మళ్ళీ గురుచరిత్ర పారాయణ వదిలిపెట్టాం మనము. నిత్యము గురుచరిత్ర పారాయణ చేసుకుంటూ కొన్ని లక్షల కోట్ల మంది మన దత్తభక్తులు ఉన్నారు. ఎంతో శక్తిని ప్రసాదిస్తుంది గురుచరిత్ర పారాయణ మనకి. ఈ గురుచరిత్ర పారాయణ ఈ దత్తనామానికి ఉండేటువంటి శక్తి ఏంటి, దత్తనామానికి ఇంత అమోఘమైన శక్తి ఎలా 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 వచ్చింది అంటానికి ఒక చక్కని ఒక కథ రూపంలో ఒక విషయం తెలుసుకుందాం మనం. మత్స్యేంద్రుడు అంటే నవనాథ సాంప్రదాయంలో నవనాథుల్లో మొట్టమొదటివాడు మత్స్యేంద్రుడు. పార్వతీదేవి ఒకనొక సందర్భంలో పరమేశ్వరుని అడుగుతుంది, అయ్యా నిత్యము మీకోసం కొన్ని వేల లక్షల మంది అందరూ తపస్సు చేస్తుంటారు, శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనే మంత్రం చదువుతూ ఉంటారు, మరి అందరికీ మీరు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటారు, మరి మీరు కూడా తపస్సు చేస్తుంటారు, మీరు కూడా ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు కదా శివ పరమేశ్వర, మీరే మంత్రాన్ని ఉచ్చరిస్తారు అని పరమేశ్వరుని అడుగుతుంది పార్వతీదేవి. అంత ఇది ఒక అత్యంత అద్భుతమైన రహస్యమైనటువంటి మంత్రం ఇది, ఈ రహస్య మంత్రాన్ని నేను ఈ విధంగా అందరి ముందు చెప్పనని చెప్పి ఒక సముద్ర గర్భంలోకి తీసుకెళ్లి పార్వతీదేవిని కూర్చోబెట్టి పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తారు ఒక మంత్రం. ఏంటి అంటే నారాయణ మంత్రాన్ని జపిస్తూ నిత్యము కూడా పరమేశ్వరుడు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఈ నారాయణ మంత్రం నేను నిత్యము జపిస్తూ ఉంటానని పార్వతీదేవికి తెలియజేస్తాడు పరమేశ్వరుడు. అక్కడ ఉన్నటువంటి ఒక మత్స్యము, ఒక చేప కడుపులో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు మత్స్యేంద్రుడు అని చెప్పి ఆ పిల్లవాడు ఈ యొక్క మంత్రాన్ని వింటాడు. విన్నంత మాత్రం చేతను వానికి జ్ఞానోదయం అవుతుంది. అందులో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశం చేసినటువంటి నారాయణ మంత్రాన్ని ఈయన కూడా వింటాడు కాబట్టి ఈయనకి అమోఘమైనటువంటి శక్తి కలుగుతుంది. మత్స్యమనందు ఉద్భవించాడు, ఇంద్రాది దేవతలను జయించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. ఎందుకంటే పరమేశ్వరుడు ఉపదేశించిన మంత్రాన్ని విన్నంత మాత్రం చేతను ఇంద్రాది దేవతలను జయించే శక్తి కలిగింది, ఇంద్రభోగాలను జయించే శక్తి కలిగింది కాబట్టి ఇంద్రుడు అయ్యాడు మత్స్యేంద్రుడు అయ్యాడు ఆయన. అంతే ఇక పరమేశ్వరుడు ఏం చేస్తాడు ఈ మత్స్యేంద్రుడిని, అయ్యా పార్వతీ పరమేశ్వరుడు నిత్యము తపస్సు చేసేటువంటి ఒక తపో భూమి ఉంటుంది, తపో వనము అంటారు, నిత్యము వీరిద్దరూ ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తూ ఉంటారు, ఆ తపోవనం అందు కూర్చొని తపస్సు చేసుకోమని చెప్తారు పరమేశ్వరుడు ఒక మత్స్యేంద్రుడికి. ఏం తపస్సు చేయాలి అంటే కనుక దత్తనామస్మరణ చేసుకుంటూ ఉండు, దత్తాత్రేయుల వారు ప్రసన్నం అవ్వటం కోసం దత్తాత్రేయుల వారి కోసం తపస్సు చేయని చెప్తారు. ఆ యొక్క తపో భూమిలో పార్వతీ పరమేశ్వరుడు నిత్యము తపస్సు చేసేటువంటి ఆ యొక్క వనంలో కూర్చొని మత్స్యేంద్రుడు
కొన్ని వందల సంవత్సరాలు దత్తాత్రేయుల వారి కోసం తపస్సు చేస్తారు. ఆ తర్వాత దత్తాత్రేయుల వారు ప్రసన్నమవుతారు కొన్ని వందల సంవత్సరాల తదనంతరం దత్తాత్రేయుల వారు ప్రసన్నమవుతారు. గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఆయన ఆ యుగంలో మత్స్యేంద్రుడు కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు దత్తాత్రేయుల వారి కోసం. అంత దత్తాత్రేయుల వారు ప్రసన్నమైనప్పుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చి దత్తాత్రేయుల వారు పార్వతీ పరమేశ్వరులు అన్నీ కూడా వారికి కొంత శక్తిని ప్రసాదిస్తారు మత్స్యేంద్రుడికి. దత్తాత్రేయుల వారు మత్స్యేంద్రుని శిష్యుడిగా స్వీకరించి ఆయనకి నాద సాంప్రదాయాన్ని తెలియజేసి ఆయనకి నాథ అనేటువంటి బిరుదును అంకితమిస్తారు. మత్స్యేంద్రుడు కాస్త మత్స్యేంద్రనాథుడు అవుతాడు. మత్స్యేంద్రనాథ్గా మనం దాన్ని ప్రసిద్ధి పొంది ఉన్నారు. అత్యంత గొప్ప శక్తివంతుడు మత్స్యేంద్రనాథుడు, మహాతపస్శాలి, అన్ని రకాల విద్యలో తెలిసినటువంటి మంత్రశక్తి, యంత్రశక్తి, తంత్రశక్తి అమోఘంగా కలిగినటువంటి ఏకైక వాడు ఒక్క మత్స్యేంద్రనాథుడు మాత్రమే. దత్తాత్రేయుల వారు తనకున్నటువంటి అపారమైన శక్తి మొత్తాన్ని ఒక్క మత్స్యేంద్రనాథుడికి ఇచ్చాడు. అంత మత్స్యేంద్రనాథుడు అడుగుతాడు దత్తాత్రేయుల వారిని, గురువరయ్య ఇన్ని వందల సంవత్సరాలు నీ కోసమే తపస్సు చేసి ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు, మరి ఇప్పుడు గురు పరంపర మొదలవుతోంది, గురు పరంపరకు ఆది గురువు దత్తాత్రేయుల వారు, తదనంతరము శ్రీపాదులు, నృసింహ సరస్వతి, మాణిక్య, అక్కలకోట, స్వామి సమర్థ, శిరడీనాథ, సత్యసాయిబాబా, శ్రీమన్నారాయణ, అప్పాజీ కానీ ఇంకా ఎందరో దేవతలు ఉన్నారు, ఎందరో మహాపురుషులు ఉన్నారు. గురు పరంపర సాధు పొంగులతో సాగిపోతుంది. ఈ కలి ప్రభావాన్ని వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి కలి ప్రభావం ఉండదు మన ఎందు మానవులెందు. మరి ఈ కలియుగంలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు తపస్సు చేయడం కుదరదు కదా, కలి ప్రభావ రీతి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది, చేయలేరు అన్నప్పుడు దత్తాత్రేయులు వారు స్వయంగా ఇచ్చిన మత్స్యేంద్రనాథుడికి ఇచ్చిన ఒకే ఒక వరం ఏంటంటే, ఎవరైతే నిత్యమో నా నామస్మరణ చేసుకుంటూ ఉంటారో వీరు తపస్సు చేయాల్సిన అవసరం లేదు, జపాలు చేయాల్సిన అవసరం లేదు, హోమాలు చేయాల్సిన అవసరం లేదు, వారు ఏమీ అక్కరలేదు. వారి కార్యం ఏదైతే ఉంటుందో వారు చేసే పనులు వారు చేసుకుంటూ నిత్యము నా నామస్మరణ చేస్తూ ఎవరైతే ఉంటారో వారికి నేను స్మరించినంత మాత్రము చేతనే, దత్తాన్ని పలికినంత మాత్రము చేతనే, వాళ్ళు అలా స్మరించుకున్నంత మాత్రము చేతనే వెంటనే నేను ప్రత్యక్షమవుతాను వారికి. అందుకనే స్మరణ మాత్రం సంతోషమైన స్మరించినంత మాత్రము చేతనే సంతోషాన్ని పొంది మనకున్న సకల కష్టాలు తొలగించేటువంటి ఏకైక నామము దత్తనామము. ఇది మత్స్యేంద్రనాథుడికి దత్తాత్రేయుడు వారు ప్రసాదించిన గొప్ప వరము. నవనాథ చరిత్రలో మొదటిమొదటిగా మనకి ఇదే తెలియచేస్తారు, నవనాథ చరిత్ర మనకి. కాబట్టి ఇది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయుల వారు ప్రసాదించిన వరం మనకిది. ఇది దత్తనామానికి ఉండేటువంటి గొప్ప శక్తి. ఇటువంటి దత్తనామాన్ని నిత్యము పట్టుకోవాలి అంటే కనుక గురుచరిత్ర పారాయణ చేయాలి. ఎవరైతే గురుచరిత్ర పారాయణ ఒకటికి 4 సార్లు 5 సార్లు 10 సార్లు గురుచరిత్ర పారాయణ చేస్తారో దత్తును అనుగ్రహాన్ని పొందుతారు, నిత్యము దత్తనామ స్మరణ చేసుకుంటూ ఉంటారు. అందుకనే మనము దత్తమోక్షం కార్యక్రమంలో చేసేటప్పుడు మన అందరూ కూడా ఎవరైతే మన కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తారో వారందరికీ కూడా జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త అని ఎందుకు 1కి 10 సార్లు చెప్పుకుంటామంటే నువ్వు తెలుసో తెలియకుండానో, నువ్వు కావాలని అన్నావో, నువ్వు మామూలుగా అయితే ప్రశ్న కోసం సమస్య కోసం ఈ గురువుగారు తెరతారు కాబట్టి అనాలి కాబట్టి అన్నా సరే నువ్వు జై గురుదత్త అని, నువ్వు తెలుసు కానీ తెలియక కానీ ఎలా అయినా సరే నీ నోట ఏంటో జై గురుదత్త అని దత్తనామస్మరణ వచ్చావా, దత్తనామాన్ని పలికావా, నువ్వు జై గురుదత్త అనే సేవ చాలు దత్తుడు నీ వెంట నీ పక్కనే కూర్చొని ఉంటాడు. ఆయన నువ్వు ఆర్తితో పిలిచావా, నిజంగా అవసరం కోసం పిలిచావా, భక్తితో పిలిచావా, ప్రేమతో పిలిచావా, నువ్వు ఎలా అయినా పిలువు కానీ దత్త అన్న అవసరం నీ కోసం ఆయన నీ వెనకాల నీతి నీ నీడలాగా నీ వెంటే ఉంటాడు దత్తుడు. అది దత్తనామానికి ఉండేటువంటి గొప్ప శక్తి. అది గురుచరిత్ర పారాయణ తెలియజేస్తుంది మనకి. గురుచరిత్ర పారాయణ ఎంతవరకు నీకు దోహదపడుతుంది అంటే దత్తుని పాదాలు ఎలా పట్టుకోవాలి, దత్తనామాన్ని ఎలా స్మరించాలి, దత్తనామామృతాన్ని ఎలా తాగుతూ ఉండాలి, గురువు అనేవాడు ఎలా ఉంటాడు, గురు సేవ ఎలా చేసుకోవాలి, గురువాక్ వేదవాక్ ఎలా అయింది, గురువు అనేవాడిని ఎలా మనం గుర్తించాలి, గురువుని ఎలా శిష్యుడిగా గురువు దగ్గర ఎలా మనం శిష్యుడిగా వెళ్ళాలి, గురువు మనల్ని ఎలా శిష్యుడిగా స్వీకరిస్తాడు, ఇవన్నీ కూడా మనకి గురుచరిత్ర పారాయణ తెలియజేస్తుంది. మనకి గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా ఇన్ని రకాలుగా మనకు ఉంటుంది. అలానే గురుచరిత్ర పారాయణ చేయడం ద్వారా మనం ఏదైతే సమస్యను మనం అనుకుంటున్నాం, ఈరోజు మనకు పెద్దగా ఉండే సమస్య రేపు చిన్నగా అయిపోతుంది, మొన్నటి రోజున ఒక సమస్యను ఎదుర్కొని ఆ సమస్య ఎలాగోలా పరిష్కారం అయిపోయింది, ఈ రోజున మరొక సమస్య వచ్చాం, ఈ సమస్య ఎలాగోలా పరిష్కారం అవుతుంది, రేపు మరొక సమస్యకు వెళ్తున్నాం, కాబట్టి ఈ సమస్య వలయంలో చిక్కుకోవడం గురుచరిత్ర పారాయణ చేస్తుంది మనకి. ఈ సమస్య వలయంలో నుంచి బయటపడేస్తూ మనం ఏదైతే సమస్య అనుకుంటున్నామో ఆ సమస్యకి, ప్రతి సమస్యకి కూడా పరిష్కార మార్గం చూపిస్తుంది గురుచరిత్ర పారాయణ మనకి. కాబట్టి మనం నిత్యము గురుచరిత్ర పారాయణ చేద్దామని ఎందుకు అనుకుంటామంటే మనము మన ఒక్కసారి గురుచరిత్ర పారాయణ 1కి 4 సార్లు గురుచరిత్ర పారాయణ చేసి దత్తుని పాదాలు పట్టుకున్నామా, ఇక జీవితంలో మనం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండనే ఉండదు.
నిత్యము ఆ దత్త నామాన్ని తలుచుకుంటే చాలు, దత్తుడేమనుకున్న ప్రతి సమస్యకి పరిష్కార మార్గం చూపిస్తూ మన పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని తొలగించి అవసరమైతే ఆ పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని స్వీకరించేటువంటి వాడు గురువు. ఒక్క గురువు మాత్రమే పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని స్వీకరిస్తాడు. గురువు మాత్రమే పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని తొలగిస్తాడు. ముక్కోటి దేవతలకు కానీ త్రిమూర్తులకి సైతం కూడా లేనటువంటి శక్తి ఒక గురువుకి మాత్రమే ఉంటుంది. త్రిమూర్తులైనా ముక్కోటి దేవతలైనా సరే పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని అనుభవించాల్సిందే మనము. ఆ అనుభవించడానికి శక్తిని ప్రసాదిస్తారేమో దేవతలు, కానీ ఆ పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని తొలగించేటువంటి శక్తి స్వీకరించేటువంటి శక్తి ముక్కోటి దేవతలకి త్రిమూర్తులకి సైతం కూడా లేదు. ఒక్క గురువుకి మాత్రమే ఉన్నది పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని తొలగించే శక్తి, స్వీకరించే శక్తి ఉంటుంది గురువుకి. కాబట్టి అటువంటి గురువు పాదాలు పట్టుకోవాలి. ఆ గురువు పాదాలు పట్టుకునే విధంగా తెలియజేసేదే గురు చిత్ర పారాయణ. అటువంటి దత్తనామ స్మరణ తెలియజేసిన గురు చిత్ర పారాయణ. కాబట్టి నిత్యము కూడా మనందరము కూడా గురు చరిత్ర పారాయణ చేద్దాము. నిత్యము దత్తనామస్మరణ చేసుకుందాము. దత్త 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 అంటూ దత్తనామాన్ని తలుచుకున్నామా చాలు, ప్రతి సమస్యకి పరిష్కార మార్గం చూపించి పాపాన్ని కర్మ ఫలితాన్ని తొలగించి మన వెనకాల మనకు తెలియకుండా ఉన్నటువంటి పాపరాశిని కరిగించి మోక్ష మార్గాన్ని చూపించి దత్తునులో ఐక్యం చేసేటువంటి నామము దత్తనామము. కాబట్టి నిత్యము దత్తభక్తులైన అందరము దత్తనామాన్ని తలుచుకుందాము, దత్తనామామృతాన్ని తాగుదాము. జై గురుదత్త. గురువు గారు మరి మరొక కాల్ తీసుకుందామండి. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు, మీ పేరు? హైదరాబాద్ నుంచి మేడం. నలిని అండి నా పేరు. నలిని గారు, గురువు గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి అమ్మా. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త అండి. జై గురుదత్త. చెప్పండి తల్లి. స్వామి, నా పేరు నలిని. నా భర్త శ్రీనివాస్ రెడ్డి. అంటే తను బాగా డ్రింక్ అయ్యి చాలా తాగుతాడు. ఏ సమస్యలోనా అసలు నేను ఏమి చేయలేను పరిస్థితి. పదిహేను వచ్చారు అతను నేను మారేసే పాప బాబు, పాప పెట్టది బాబు 4 ఇయర్స్ బాగున్నాను. అంటే ముందు తను మామూలుగా ఉంది 28 రోజు రోజు ఎక్కువ అవుతుంది. ఏదైనా చెట్ల మంది తిద్దామా అన్నా కూడా తను తీస్తే అది ఏమన్నా రియాక్షన్ అవుతుంది అంటున్నారు. తను మాత్రం బాగా అప్సెట్ అయిపోయాడు. అసలు తాగుడు తప్ప వేరే డాస్ లేకుండా తాగు తీస్తున్నాడు. రైట్ అన్న, ఒక పని చేయి తల్లి. సంతోషం సోదరి, ఒక పని చేయనన్నా. మన హైదరాబాద్లో ఎల్బీ నగర్లో మనకి సంస్థ ఉంది, నా అనగాదత్త ప్రచార సంస్థ ఉంది. సంస్థ వాళ్ళ దగ్గర కలువు నాన్న ఒకసారి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని కలువు. మన సంస్థలో మనం నిత్యము చెప్తుంటాం అనగాదత్త నామలేఖ జపం గురించి తల్లి. అందులో ప్రత్యేకంగా అనగాదత్త నామలేఖ జప పత్రాల్లో మనము ఒక 13 రకాల సమస్యల గురించి అక్కడ రాసాం నాన్న. అంటే ఏ సమస్య కోసం ఏం చేయాలి, పిల్లాడికి ఉద్యోగం రావడం కోసం ఏం చేయాలి, చదువు బాగా రావడం కోసం ఏం చేయాలి, వివాహం అవడం కోసం ఏం చేయాలి, ఆర్థిక ఇబ్బందులు తొలగడం కోసం ఏం చేయాలి, ఇలా ఒక 13 రకాల సమస్యలు రాశాను నాన్న. ఈ 13 రకాల సమస్యల్లో కూడా ఈ విధంగా అయితే సరే బానిసైనటువంటి వారు, మధ్యాహ్నం కానీ ధూమపానానికి కానీ మరొక దాని వల్ల బానిసైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు తొలగాలంటే ఏం చేయాలని ఒక మంత్రం రాశాం నాన్న. అందులో మనం ఒక మంత్ర శ్లోకం రాసాం, మంత్రం కాదు మంత్రాత్మక శ్లోకం ఒకటి రాసాం నాన్న. కాబట్టి మీరేం చేస్తారంటే నాన్న, ఈ యొక్క అనగాదత్త ప్రచార సంస్థకు వచ్చి సభ్యత్వం తీసుకుంటే కనుక మీకు అది తెలియజేస్తారు. అనగాదత్త నామలికి జపాన్ని ఇస్తారు నాన్న, నీకు ఆ యొక్క జప పత్రాలు ఇస్తారు. అందులో ఈ సమస్యకు పరిష్కార మంత్రాత్మక శ్లోకం ఉంది. అది తీసుకొని ఆ శ్లోకాన్ని ఒక 108 సార్లు చదువుకొని భర్త పేరు చెప్పుకొని సంకల్పాన్ని చెప్పుకొని ఈ యొక్క ఈ దోషం నుంచి బయటపడాలి, ఈ యొక్క బానిసత్వం నుంచి బయటపడాలి, మద్యపానానికి దూరం కావాలి, ధూమపానానికి దూరం కావాలని సంకల్పం చెప్పుకొని శ్లోకాన్ని ఒక 108 సార్లు చదువుకొని ఆ యొక్క అనగాదత్త నామలిక జపాన్ని రాయి తల్లి 100% కూడా. దేనికంటే ఎంతో పవిత్రంగా ఎంతో కష్టపడి ఎంతో మంది గురువులని అఘోరాలని కలిసి వారి దగ్గర స్వీకరించినటువంటి గొప్ప మంత్రం మనం తయారు చేసాం అందులో. కాబట్టి అది రాయినాన 100%. దీనికి మించిన గొప్ప పరిష్కార మార్గం ఇంకోటి లేదు తల్లి. దానికి మందు మానేయడానికి చాలా రకాలుగా మనం చెప్పుకున్నాం గతంలో, వాటన్నిటికంటే ఉత్తమోత్తమైంది ఇప్పుడు గొప్ప పరిష్కార మార్గం నాన్న. చక్కగా ఏం చేస్తావు, ఆ యొక్క అది తీసుకో, ఆ అనగాదత్త నామలిక జపం ఏదైతే ఉందో అది స్వీకరించినానా. అందులో చివరి పేజీలో ఒక 13 రకాల సమస్యలకి 13 రకాల మంత్రాత్మక శ్లోకాలు రాసాం మనం. అంటే ఏ సమస్య బాధపడేటువంటి వారు ఏ శ్లోకాన్ని చదవాలని అందులో రాసాం నాన్న. ఆ సమస్య ఇప్పుడు ఉదాహరణకి కూతురు పెళ్లి కోసం అనుకో, అందులో దానికి సంబంధించి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని 108 సార్లు చదువుకొని ఆ యొక్క అనగాదత్త నామలికి జపాన్ని రాయాలి. 11 పేజీలు ఉంటుంది మంత్రము, ఈ 11 పేజీల మంత్రం రాయాలి. ఇలా ఒక 5-6 సార్లు కూడా తీసుకోవచ్చు మీరు. 5-6 సార్లు తీసుకుని 5-6 సార్లు కూడా రాసుకోవచ్చు. ఇలానే చివరికి ఇందులో కూడా వ్యాపార పరంగా కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఆరోగ్య పరంగా కానీ, ఈ విధంగా దీని గురించి కానీ అందులో కూడా ఉందినానే. ఈ మందు గురించి దీని గురించి కూడా రాసాం అందులో ఆల్రెడీ. ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి చాలామంది ఉన్నారు, వీళ్ళ కోసం కూడా అందులో ఒక మంత్రాత్మక శ్లోకం రాసాము. కాబట్టి అది తీసుకొని రాసుకున్నాను. 100% ఖచ్చితంగా నీ సమస్య నుంచి 100% బయటపడతావు తల్లి. చేసుకో తల్లి, గురుచిత్ర పారాయణ చేయాలని 100% దత్తుడు చూసుకుంటానని చేసుకోమని జరుగుతుంది.
దత్తానుగ్రహ ప్రాప్తులస్తు. జయ గురుదత్త. గురుగారు, మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మన హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలండి. జయ గురుదత్త. మరి గురువుగారు 21, 22, 23 తేదీల్లో విజయవాడ గుంటూరులో పర్యటనలో ఉంటారు. గురువుగారిని నేరుగా కలవాలనుకున్నట్లయితే శ్రీ అనగాదత్త ప్రచార సంస్థ వారి నెంబర్స్కు సంప్రదించండి. చూశారు కదండి, ఇది వాళ్ళ దత్తమోక్షం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.